निर्माण डबल बेड्रूम తక్షణమే కార్మికులని పేదలని అరువులైనటువంటి వాళ్ళని తక్షణమే పంపించాలనేది డిమాండ్ చేస్తూ ఈ రోజు రేపు బిఎల్పి పార్టీ బిఎల్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నిరసన దీక్షలు చేపట్టడం మనకు జరుగుతున్నది మరి 27వ తారీఖు నాడు కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము గత నెల రోజులుగా మా బిఎల్డిఓ ఆధ్వర్యంలో సర్వేలు చేసి బస్తీలు తిరిగి కార్మికుల కార్ఖానలకు వెళ్తే ఈ నిర్మాణం చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ లోకి ఈనాటి కూడా మాకు పంపించిన దాకా లేదు ఇళ్ళ అద్దెలు కట్టలేక ఇళ్ళ కిరాయిలు కట్టలేక మేము చాలీ చాలని వేతనాలతో జీవనస్థితిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము కరోనా సమయంలో కానీ అనారోగ్యంతో చనిపోతే కూడా ఇళ్ళ కిరాయి ఇచ్చినటువంటి దాకా లేదు కాబట్టి నిర్మాణం చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ లోకి అనేక సార్లు ఆందోళన చేసి ఒకసారి డబుల్ బెడ్రూమ్ లోకి పోతే కూడా ఇంకా మేము నెల రోజులలో పంపిస్తాము రెండు నెలల్లో పంపిస్తామని చెప్పారు మరి చివరికి ఈ ఫిబ్రవరి నెల చివరిలో కూడా పంపిస్తామని సర్వేలు చేశారు ఇప్పటికీ జాప్యం చేస్తున్నారు కానీ ఆ సర్వేలు చేసి అరువులైన వాళ్ళ ప్రజల్ని పంపించలేడు కానీ కామారెడ్డి ఎమ్మెల్యే విదేశ పర్యటనలు చేస్తున్నారు కామారెడ్డి పాలకవర్గము నిద్రపోతున్నది కాబట్టి ఆ నిద్రల నుంచి లేచి తక్షణమే ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే బేషరతుగా ఆ డబుల్ బెడ్రూమ్ లోకి పంపించాలా లేకపోతే మా ఆందోళన తీవ్రం చేస్తాము ఆ ఆందోళనకు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగము ప్రభుత్వం బాధ్యత వహించక తప్పదు ముఖ్యంగా మహారాష్ట్ర ప్రాంతంలో సోలాపూర్ లో ఏదైతే బీడీ కార్మికుల కోసము 20,000 ఇళ్ళు నిర్మాణం అయినట్లయితే అక్కడ ప్రభుత్వం చేపట్టిందో కామారెడ్డి జిల్లా కేంద్రంలో కనీసం 10,000 ఇళ్ల నిర్మాణము బీడీ కార్మికుల కోసము ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఆ కార్మికులకు ఇళ్లు కేటాయించాలా లేకపోతే భవిష్యత్తులో పోరాటం చేస్తామనేది తెలియజేస్తూ జైభీం లాల్ సలంతో ముగిస్తున్నాం.